అన్న చిన్న తమ్ముంది డిగ్రీ అయిపోయింది కదా పట్నంలో నాకు తెలిసిన ఒక అన్న సీఎం సార్కు పిఏ బాగా కావాల్సిన మనిషి ఆయన చేతిలో మనోని వెడితిమా అంటే ఉత్తగనే కొలువస్తుంది అని ఇగో ఇట్లా మాయ మాటలు చెప్పి ఇసువంటి కథ మోపు చేస్తారు మెత్త మెత్తటి మాటలు చెప్పుకుంటా కోటాను కోట్లని కేసింది ఈ కిలాడి మాయలేడి ఏం తెలియనట్టే ఎడ్డి ముఖం వేసుకొని కూసున్న గిమె పేరు విజయవాణి విజయనగరం జిల్లా రాముడు వలస ఊళ్ళు ఉంటుందట చూసినందుకు ఏం తెలియనట్టున్నా బుద్ధి మాత్రం దొంగ బుద్ధి లీడర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు ఉద్యోగాలు ఉత్తగనే ఇప్పిస్తా అనుకుంటా 2 కోట్లకు టోకరా వేసింది ఈమెకు ఎట్లా చిక్కిండో గి తమ్ముడు చెప్తాడట పుష్పశ్రీ అని తెలుసు అలసింగ్ జోగారావు తెలుసు అని చెప్పి వాళ్ళకి తీసిన ఫోటోలు చూపించేసి వాళ్ళ వైసీపీ ఆధ్యర్ మన పార్టీ మన చేతి మన ఇంట్లో ఉందని చెప్పి దాని ఆధారంగా తీసుకొని ఇలా చేసింది అంటే దేవుని పేరు చెప్పుకొని మాస్టర్ గారి పేరు చెప్పుకొని మీకు ఎందుకని నేను చేస్తానని చెప్పి మా దగ్గర 2.5 లక్షలు తీసుకుందండి 2.5 లక్షలు తీసుకొని ఒక్క రూపాయి కూడా మాకు జాబ్ వస్తుంది కర్ఫ్యూ కర్ఫ్యూ అని చెప్పేసి మనీ పెట్టేసి చివరి డబ్బులు అడిగేసరికి ఫోన్ ఎత్తుకుంటే స్విచ్ ఆఫ్ చేసి ఇంకా ఫోన్ చేస్తే రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్పి తప్పించుకొని తిరిగిందండి తమ్ముడు ఒక్కడే కాదు ఈమె మాటలకు మోసపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారట అయినా కొలువు అంటే దానికి సర్కార్ నోటిఫికేషను గొట్టుగొట్టు పరీక్షలు ఇంటర్వ్యూలు వెరిఫికేషన్ ఓ మస్తు కథ ఉంటుంది ఉత్తగానే ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఫోటోలు చూపించి నమ్మిస్తే ఎట్లా నమ్ముతారో ఏందో పోండ్రి మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు జనాలు ఇసువంటోళ్ళు ఆడ ఈడ అని కాదు అంతటున్నారు జర భద్రంగా ఉండుండ్రి.